హలో మై డియర్ చెన్నారెడ్డి టాక్స్ వైటీ ఫ్యామిలీ, నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పీజీలో స్టే చేస్తానండి. పీజీలో మేము 4 మెంబర్స్ ఒక రూమ్లో ఉంటాము. ఆ 4 మెంబర్స్కి సపరేట్ రూమ్స్ ఉంటాయి. అలాగే మాకు మా 4 మెంబర్స్ కలిపి ఒక కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్ నాకున్న స్పేస్లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపించేస్తాను. అలాగే నేను మాకు పీజీలో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, కానీ నాకు 3 పూటల్లో ఒక పూట మాత్రం హెల్దీ ఫుడ్ తీసుకోవాలని నేను ఈ మంత్ నుండి పెట్టుకుంటున్నాను. అలాగే నేను హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి నేను నా కిచెన్ నాకు ఇచ్చిన స్పేస్నే నేను కిచెన్ అంటున్నాను. ఆ స్పేస్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను మీతో షేర్ చేసేస్తాను. అలాగే మీ పిల్లలు కానీ మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా హాస్టల్లో ఉంటుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో మీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు నేను మీకు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపించేస్తాను. కిచెన్ అండి, మేము ఇలా ఫస్ట్ ఒక సింక్తో స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంటుంది ఒక బాక్స్, ఎవరు ఏదో కుక్ చేశారు, బాయిల్డ్ ఎగ్, నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ ఒక చిన్న గ్యాస్ ఉంటుంది. అలాగే కొంచెం స్పేస్ నాదండి, ఇంకా నాలాగే ఇంకా మళ్ళీ మా వాళ్ళకు కూడా పైన కొంచెం కొంచెం స్పేసెస్, ఇంతే స్పేస్ ఉంటుందండి వాళ్ళు సర్దుకోవడానికి కూడా. అండ్ ఫస్ట్ నా కిచెన్లోకి వెళ్ళిపోదాం. అసలు మీరు ఇలా చూస్తే మీకు ఏమా అంత గందరగోళంగా ఉంది. చిన్నపిల్లలు బుడ్డీలు ఆటాడుతుంటారు చూడండి, అలానే ఉంటుంది. కానీ మన కిచెన్ స్పేస్ అంతే, మనం అలానే వాడుకోవాలి. ఇట్స్ ఓకే, చూపిస్తాను, 1 బై 1 చూపిస్తా. ఫస్ట్ ఇదన్ని గుగ్గిళ్ళు, ఇవన్నీ అవి ఏంటి ఉలవలు, ఇవి చిన్న చోలే. నెక్స్ట్ ఇంకా గ్రీన్ బటానీ అవన్నీ ఉన్నాయి. ఇట్లా మీకు ఎలా ఇదిగోండి, ఇలా ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో అన్నీ పెట్టేశాను అనమాట. అప్పుడు కొంచెం ఆర్గనైజ్ అదే ప్లేస్లో ఉంటాయి ఎప్పుడు. నెక్స్ట్ ఏమైనా కుక్ చేసుకోవడానికి టైం లేదు, ఓపిక లేదన్నప్పుడు ఫాస్ట్గా ఈ పౌడర్ వేసేసుకొని తినొచ్చు. ఇది హెల్దీ అంటారు, కానీ దాంట్లో షుగర్ యాడ్ చేశారండి. అండ్ నా దగ్గర జొన్న పిండి ఉంది, దీంతో పిట్టు చేయాలని తెచ్చాను, బట్ ఇంకా చేయలేదు. చేసినప్పుడు మీతో కూడా షేర్ చేస్తా. ఇది కాళ్ళు కడుక్కునేది, ఇది రిగిపోయింది. ఓకే, ఇది లవంగం, సారీ చెక్క, ఇది లవంగం, ఇంకా అలా ఈ మెంతులు, ఇవన్నీ వాటర్స్ తాగుతుంటానండి. మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ హీట్ చేసుకొని తాగుతాను. అండ్ మ్యాండేటరీగా ఇంట్లో అయినా హాస్టల్స్లో అయినా సోడా ఉప్పు అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనము ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నప్పుడు ఇది వేసుకొని కడుక్కొని మాత్రమే తినాలి, లేకపోతే దాని అంటే మనం మందులు కొడుతుంటాం చూడండి, అవన్నీ ఉంటాయి. ఇది నా బ్రష్. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇది ఈ డబ్బాలో గోల్డ్. ఇంతకుముందు నేను మీతో వీడియో కూడా షేర్ చేశాను, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. గోల్డ్ ఇది మన బాడీ వేడిగా ఉన్నప్పుడు చల్లపరచడానికి, అది తింటే చల్లబడిద్ది అంటారు. అండ్ ఇది బెల్లం. మాకు ఇక్కడ చాలా ఆవులు వస్తుంటాయి, ఆవులకి రోజు ఒక్కొక్కటి కానీ రెండు రెండు కానీ అలా పెడుతుంటాను. ఇంతకుముందు యాక్చువల్గా నేను మ్యారీగోల్డ్ బిస్కెట్స్ పెట్టేదాన్ని. ఆ మ్యారీగోల్డ్ బిస్కెట్స్లో మైదా ఉంటుంది, ఆవులకు పెట్టేటప్పుడు కూడా కొంచెం హెల్దీగా పెట్టాలని చెప్పి ఈ రీసెంట్గా చేంజ్ చేశా ఈ ఆప్షన్. నెక్స్ట్ నేను తలకి కుంకుడుగాయలు యూజ్ చేస్తాను. నెక్స్ట్ రేపటికి స్ప్రౌట్స్, రేపు పొద్దున బాగా పెద్ద పెద్ద మొలకలు వస్తాయి. నెక్స్ట్ వామ్ వాటర్ తాగుతాను, అండ్ పెప్పర్ వాటర్ కూడా తాగుతాను, మిరియాల నీళ్ళు కూడా తాగుతాను. అండ్ పైన నెయ్యి, అప్పుడప్పుడు కుకింగ్కి కొంచెం నెయ్యి వాడుతుంటాను, నెయ్యి చేస్తుంటాను. అండ్ టొమాటో పచ్చడి, కారం. ఈ కారం అసలు ఆయిల్ లేకుండా చాలా హెల్దీ కారం కొట్టారండి. ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈరోజు తోడికి మజ్జిగ. అండ్ ఈ 3 నేను లడ్డూస్ చేయాలని తెచ్చి పెట్టాను, బయట పెట్టాను, ఈరోజు సాయంత్రం అయినా చెయ్యాలి. ఫ్లాక్సీ నువ్వులు, ఇవి వేరుశనగపప్పు వేసి చేస్తామండి. ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడికి వస్తే పీజీలో కానీ ఇంట్లో కానీ ఉన్నప్పుడు ఎప్పుడైనా హాట్, నేను ఎక్కువ హాట్ స్వీట్ రెండు తింటుంటాను. హాట్ తినాలన్నప్పుడు ఇట్లాంటిది ఒకటి పాప్కార్న్స్ గింజల ప్యాకెట్ తెచ్చుకుంటే వితిన్ 5 to 10 మినిట్స్ మనం కుక్ చేసుకొని తినొచ్చు. అలానే మకాన్ అండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. దట్ 10 మినిట్స్ మనం కుక్ చేసుకొని తినేసేయచ్చు అనమాట. ఈ రెండు ఏంటంటే మనం స్వీట్గా తినొచ్చు, హాట్గా తినొచ్చు అనమాట. దట్ టు హెల్దీ ఆప్షన్, అందుకే నేను ఆ రెండు నా హ్యాండీగా పెట్టుకుంటాను. అండ్ కుక్కర్, ఈ కుక్కర్ని నేను వంట అంటే ఏ కూర చేయడానికైనా ఇదే కుక్కర్ వాడతా, పప్పు చేయడానికి, గుగ్గిళ్ళకి, అన్నంకి, ప్రతి దానికి ఇదే కుక్కర్ వాడి పడేస్తాను. నెక్స్ట్ టంబ్లర్ మ్యాండేటరీ మజ్జిగ చేసుకోవడానికి. నేను ఒక వీడియో చేశానండి టంబ్లర్ యూస్ చేసి వెన్న ఎలా తీసుకోవాలని, ఆ వీడియో కూడా మన ఛానల్ లోపలికి వెళ్ళి చెక్ చేసేయండి. అలాగే ఇవన్నీ నా గిన్నెలు అండి, ఎక్కువగా నేను స్టీల్ గిన్నెలే వాడుతూ ఉంటాను, ప్లాస్టిక్ చాలా తక్కువ. కానీ
హాస్టల్లో ఉంటాను కదా, అవి మళ్ళీ వెళ్ళేటప్పుడు చాలా పెద్ద లగేజ్ అయ్యిద్దని నేను కొంచెం ప్లాస్టిక్ కొంచెం స్టీల్ యూజ్ చేస్తున్నా. ఫైనల్గా ఇలా ఉంటుంది. నా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నానండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ కొడుకులు, మీ కూతుర్లు ఎవరైనా పీజీలో కానీ స్టే చేస్తుంటే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా కుకింగ్కి యూస్ఫుల్ అవుతుంది. మనం ఈజీగా గుగ్గిల్ అవన్నీ ఎలా ఈజీగా కుక్ చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపించేస్తాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.